అయితే ఇక్కడ ఒక చిన్నది మనం గమనించాలి గారు మీరు ఈ రెండున్నర మూడేళ్లలో గమనిస్తే టీడీపీ ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా సరే ఏ దీక్షనండి ఏ నిరసన నండి ఏ ఎక్కడన్నా మనం రిప్రజెంటేషన్ కనీసం ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని వెళ్దామని అన్నా సరే ఖచ్చితంగా మా హౌస్ అరెస్ట్లు మా అరెస్ట్లు మా నాయకులను బయటకు రానియకపోవడాలు అక్రమ కేసులు అంటే ఎంత దారుణాలు చూడాలో అన్నీ చూసేసాం ఈ రెండు మూడు రెండున్నర మూడేళ్లలో చాలా సర్ప్రైజింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే మొన్న కూడా రీసెంట్ కోవిడ్ నామ్స్ ఉన్నప్పుడు కూడా కొన్ని వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలకు పాపం ఎక్కడి నుంచో వాళ్ళకి పర్మిషన్స్ వచ్చేసాయి ఎక్కడ ఆగల సో అది అది ఆ నెక్సెస్ ఏంటో నాకు తెలియదు అందుకని వాళ్ళ పాపం మేమే ప్రధాన ప్రతిపక్షం మేమే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నారు లెక్క వాళ్ళు వాళ్ళ చెప్పుకుంటే మాకు అభ్యంతరం లేదు ఏమన్నా చెప్పుకోండి అంటే మా పని మేము ఎందుకు మొన్న 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 చూడలేదా మన లాస్ట్ టైమ్ భలే ఉన్నారు మీరు 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 కాదు నేను నేను ఒకటే అంటున్నా ఇందాక నేను బికాస్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నాకు ఇవాళ రోజున ఎవరైతే ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారో వాళ్లే మా ప్రథమ శత్రువు వాళ్లతోటే మా పోరాటం ఇవాళ రోజున ఆ స్థానంలో ఉన్నది వైఎస్ఆర్ సిపి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీతో మా పోరాటం ఏమైనా సరే మా పోరాటం వైఎస్ఆర్సీపీతోటే ఉంటుంది ఇవాళ ఇందాక శంకర్ గారు మాట్లాడుతూ మేము తొంభై శాతం మా హామీల్ని మేము మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాటిని మేము పూర్తి చేసామన్నారు అయ్యా సిపిఎస్ రద్దేమైంది సంపూర్ణ మద్య నిషేధం ఏమైంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని పర్మనెంట్ చేస్తానన్న మాట ఏమైంది ఇవన్నీ ఎక్కడ పోయినా సరే జస్ట్ నేను మర్చిపో మూడే తీసాను మీకు ఇలా ఇలాగనక మనం తీసుకుంటే వాళ్ళు ప్రామిస్ చేసింది ఇఫ్ ఇఫ్ఐఎమ్ నాట్ రాంగ్ రెండున్నర లక్షలు అంటే రెండు లక్షల ముప్పై వేల గవర్నమెంట్ జాబ్స్ ఇస్తామని ప్రామిస్ చేశారండి అండి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్భాగ్యం ఏంటంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ రెండు కలుపుకొని ముప్పై ఆరు వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ జాబ్లెస్ సార్లు అన్నాం ఇంకా కూడా ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ సి ఎందుకంటే ఆయన మాట మేము చేసేసామండి అన్నారు కదా చెప్పాలి ప్రజలకు వాళ్ళు ఏం చేశారు సంపూర్ణ మధ్య నిషేధం చేస్తా అన్న వాళ్ళు మూడేళ్ళు ఎగ్జాంపుల్ వర్మ గారు వాళ్ళు చెప్పిన దానికి నేను ఆన్సర్ ఇవ్వాలి వాళ్ళ రోజున లిక్కర్ బ్యాన్ అన్నారు తీసేశారు సిపిఎస్ రద్దు అన్నారు చేయలేదు వాళ్ళు కాంట్రాక్ట్ ఇలా ఇవన్నీ వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడ తొంభై శాతం పూర్తి చేశారు అనేటువంటిది మా ప్రశ్న ఇంకోటి ప్రతి దాని మీద పన్నే ప్రతి ఆఖరికి చెత్త మీద కూడా పన్నేసినటువంటి గొప్ప ప్రభుత్వాన్ని మనం చూసాం వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు సార్ ఇందాక విశ్లేషకులు కూడా చెప్తున్నారు ఒక మాట వ్యతిరేకత ఉందండి దాన్ని టిడిపి క్యాష్ చేసుకోవట్లేదు అని ఏదో ఆయన మాట్లాడారు సి నేను మళ్ళీ అదే చెప్తున్నాను వాళ్ళ మీద వ్యతిరేకతని క్యాష్ చేసుకోవడం మా పని కాదండి లెట్ ఇట్ లెట్ మీ పుట్ ఇట్ వెరీ క్లియర్ నేనేమంటున్నాను అని అంటే ప్రజలకి సపోర్టివ్ గా పని చేయడమే ఒక ప్రతిపక్షం చేయగలిగేటువంటి ఒక నిజమైన ప్రతిపక్షం చేయగలిగేటువంటి పని దాన్ని తూచా తప్పకుండా చేస్తున్నటువంటి పార్టీ టీడీపీ వాళ్ళ రోజున మీరు ఎన్ని తప్పులు చేస్తారో ప్రతి తప్పును ఎండగడుతూ ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ పక్షాన పోరాడుతూనే ఉంటాం ఇది ఆర్సిపి వాళ్ళకి నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను మీరు మమ్మల్ని ఎన్ని మాటలు అన్నానండి ఎన్ని అక్రమ కేసులన్నీ బనాయించుకోండి ఎంతమంది మా నాయకుల్ని మా కార్యకర్తల్ని మీరు జైల్లో వేయండి ఎంతో మంది ఇవాటికి ముప్పై ఆరు మంది కార్యకర్తలని వాళ్ళు ఎక్కడికక్కడ చంపినటువంటి దాఖలాలు కూడా విత్ ప్రూఫ్స్ మేము చూపిస్తాం అయినా సరే టీడీపీ ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు టీడీపీ ఎక్కడా కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేయడం మానలేదు మా అధినాయకుడు కూడా ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా మీరు ప్రజల పక్షానే నిలబడాలి అని చెప్పేసి మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇవాళ రోజున ఇంత అంటే నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తే అటు జనసేన కానివ్వండి బీజేపీ కానివ్వండి చాలా మాట్లాడుతున్నారు నాకు ఒక్కొక్కసారి చాలా గొంతు చేసుకొని ఏమి అడగాలనిపిస్తుంది అంటే అయ్యా మా అంటే మేము ఆ రోజున కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు కాబట్టి మేము కేంద్రంతో ఉన్నటువంటి పొత్తును కూడా మేము ఆ రోజున అధికారంలో ఉన్నా సరే వదిలేసుకొని బయటకు వచ్చి మీరు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు కాబట్టి అని చెప్పి మేము గట్టిగా కేంద్రాన్ని కూడా ఆ రోజున ప్రశ్నించాం కదా ఇవాళ రోజున కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉంది ఆ ప్రభుత్వం తోటి జనసేన ఇవాళ రోజున పొత్తులో ఉంది రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది అయినా సరే ఈ రెండు పార్టీలు ఇద్దరు వైఎస్ఆర్ సిపి కానివ్వండి అటు జనసేన కానివ్వండి అటు మిత్రపక్షం కానీయండి లేదా ఇక్కడ వేరే దాన్ని ఏం ప్రతిపక్షం అంటారో ఏమంటారో కానివ్వండి కనీసం వాళ్ళు కేంద్రాన్ని ఎందుకు గట్టిగా ప్రశ్నించలేకపోతున్నారు అడగలేకపోతున్నారు నిలదీయలేకపోతున్నారు అనేటువంటిది మా ప్రశ్న వై వాట్ ఈస్ ద నెక్సెస్ నేను ఆ నెక్సెస్ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే మాకు ఆ రోజున కేంద్రంతో మేము పొత్తులో ఉండి కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీతో మేము పొత్తులో ఉండి కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము బయటకు వచ్చేస్తే ఆ రోజున మా మీద అనరాని మాటలు అన్నారు మా మీద అనరాని అభండాలు వేశారు అభండాలు వేశారు అయినా సరే ఇవాళ రోజున రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల విషయంలో మీ దగ్గర ఒక మాట లేదు వెళ్తారు వాళ్ళ కేసుల గురించి మాట్లాడుకుంటారు లేదా పార్లమెంట్ లో రాష్ట్ర పరువును దిగజారుస్తూ ఎక్కడికక్కడ అయ్యాబాబు అని దేహి అని చెప్పి మాట్లాడుతున్నారు కానీ అక్కడ ఎక్కడ కూడా మీరు గమనించండి వర్మ గారు ఉన్నటువంటి ముగ్గురు ఎంపీలైనా సరే మా వాళ్ళు ఖచ్చితంగా గట్టిగా ఆడగలుగుతున్నారు కానీ అంతమందిని పెట్టుకుని ఇరవై పైచులకు పెట్టుకొని ఇవాళ వరకు ఎక్కడైనా గట్టిగా అడిగినటువంటి దాఖలాలు ఉన్నాయండి దేర్ నాట్ ఈవెన్ క్వశ్చన్ ఇన్ ది సెంట్రల్ గవర్నమెంట్ మీరేంటి సార్ రాష్ట్రానికి చేసేది నాకు అర్థం కాదు తిరుపతి రావు గారు వర్మగారు